హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఇల్లు అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే లాగ్ అనమాట తీస్తుంది అంటే ఉదయాన్నే అంటే పిల్లలకి క్యారేజ్ అవన్నీ కట్టేది ఉంటుంది కాబట్టి ఉదయాన్నే అయితే నేను మొదలు పెట్టలేదు వాళ్ళు వెళ్ళాక నాకు మిషన్ వర్క్ ఉంటే అది చూసుకొని మధ్యాహ్నం అన్నం తిని రెండింటికి అయితే మొదలుపెట్టానమాట ఒకటిన్నర రెండు అయితే అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికైతే చూద్దాం మరి ఫస్ట్ అయితే నేను ఆ శిల్పులలో ఉంటాయి కదా అవన్నీ అయితే తీస్తున్నాను ఫస్ట్ సండే రోజు క్లీన్ చేద్దాం అనుకున్నా అస్సలు అనమాట ఆ రోజు వచ్చేసి అందుకని చెప్పేసి ఈ రోజైతే మొదలు పెట్టాను అనమాట అంటే ఈ రోజు అంటే దీపావళి పండగ రేపనంగా అనమాట అంటే బుధవారం రోజైతే ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అయితే సోమవారం పెట్టుకుందాం అనుకున్నా అసలు కుదరలేదు మంగళవారం ఎటు చేయకూడదు కదా అందుకని చెప్పేసి బుధవారం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఒక్కరోజు ముందు స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే ఇంకా నెల అంతా క్లీన్గా ఉండిద్ది అలా కాకుండా ఒక వారం పది రోజులు ముందు చేసామంటే మళ్ళీ మధ్యలో అంటే కార్తీక పౌర్ణానికి మళ్ళీ పుట్లా తయారైద్ది అనమాట ఇల్లు మాది వచ్చేసి అందుకని చెప్పేసి రేపు రోజు అయితే స్టార్ట్ చేశాను నేను అందులో చాలా రోజులైంది అనమాట ఈ మధ్య కొంచెం ఓపిక ఉండక నేనైతే క్లీన్ చేయలేదు మీ పండక్కి క్లీన్ చేశాను అనుకుంటున్నాను దసరాకు ముందు ఇంకా దసరా తర్వాత అయితే క్లీన్ చేసింది లేదు అందుకే చాలా అంటే చాలా బూజు బట్టి దుమ్ము పట్టింది మొత్తం ఈ కౌంటర్ చూడండి టీవీ దగ్గర కౌంటర్ అయితే నేను ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ పిల్లలు కానీ ఎవరో ఒకరు అంటే పిల్లలే కాదండి నేను కూడా ఒక్కోసారి మర్చిపోయి అన్నీ అక్కడే పెట్టి ఇంక తీట అనమాట అందుకని చెప్పేసి ఎన్ని క్లీన్ చేసేసరికి చాలా టైం అయితే పట్టిద్ది అటు సెల్పులు మొత్తం తీసాను కదా ఇవైతే తీస్తున్నాను అనమాట ఇది మా ఇంట్లోకి వచ్చిన కొత్తలు అంటే ఈ ఇల్లు కాదండి నేను కాపురానికి వచ్చిన కొత్తలు ఆ కృష్ణుని బొమ్మ అయితే మా ఇంటి దగ్గరలో చేస్తుంటే ఇల్లు కొనకొచ్చుకున్నాను నేను దాంతోపాటు రెండు ఏనుగులు కూడా కొనకొచ్చుకున్నాను అవైతే ఇల్లు కట్టుకునేటప్పుడు అటు ఇటు మారేటప్పుడు అనమాట అంటే కొంచెం పగిలితే ఇంకా ఉండకూడదని చెప్పేసి పడేశాను ఆ కృష్ణుడిదైతే అలాగే ఉంది దాన్ని అయితే నేను ఎప్పటి నుంచో అంటే పూజలు అయితే ఏం చేయను అలంకరణగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంట్లో అంతే చూడండి మొత్తం అయితే తీసి కింద పెట్టేశాను బూజు చూడండి అలా ఆడుతుందనమాట అసలు ఎన్ని సంవత్సరాల నుంచో కొట్టనట్టుగా ఒక నెల అంటే పదిహేను రోజులకోసారి ఇరవై రోజులకోసారి కొట్టేదాన్ని ఇది ఇప్పుడు నెల అయిందనమాట అందుకని చెప్పేసి బాగా బూజు అయితే పట్టింది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదు కానీ బూజు అయితే ఉందండి చూడండి ఎలా ఉందో అసలు ఫ్యాన్ చూపిస్తాను చూడండి ఫ్యాన్ అయితే కర్ర కాంతమ్మ అయిపోయింది నిజంగా ఎన్ని రోజులైంది ఫ్యాన్ దొడక అంటే నాకేం అందదు బాగా ఎప్పుడన్నా ఒక్కసారి స్టూల్ వేసుకొని తుడిసి తర్వాత అయితే రోజు తుడవాలంటే హైట్లో ఉంటుంది కాబట్టి తొడననమాట చూడండి అంత కర్రగా అయిపోయింది అనమాట చూపిస్తాను చూడండి ఇదేమో అల్ల అలా ఉంది కదా ఆ ఫ్యాన్ అసలు ఏమన్నమాట ఈ ఫ్యానే రెగ్యులర్గా వేసుకుంటాం కాబట్టి దానికైతే అయితే అయితే బాగా పట్టింది అంటే మట్టి ఉంటుంది కదా అయితే బాగా పట్టింది అనమాట దాన్ని కూడా తొడవాలి ఫస్ట్ అయితే నేనైతే అయితే కొడుతున్నాను ఫస్ట్ అంటే మొత్తం ఉండిద్ది కదా ఆ కార్నర్లో అటుపక్క మొత్తం అయితే బూజ్ అయితే కొట్టి తర్వాత ఒక బ్రష్ తీసుకుని సెల్ఫ్లు మొత్తం అయితే దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్ము అయినంత కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట మనం సెల్ఫ్లో ఇలా బ్రష్ పెట్టి కొట్టడం వల్ల నీట్గా కొంచెం కూడా లేకుండా వస్తుందండి వాకింగ్ క్లీనర్ కొనుక్కుందాం అనుకున్నాం కానీ వాకింగ్ క్లీనర్ కొనుక్కున్నా కూడా అంత క్లీన్ అవ్వదని చెప్పారు చాలా మంది సరే చూద్దాం అని చెప్పేసి అయితే బ్రష్తో అయితే కొడుతున్నాను నేను వాకింగ్ క్లీనర్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా కామెంట్ చేయండి వాడవచ్చో లేదని అంటే కొనుక్కోవచ్చా లేదా ఎంతవరకు కొనుక్కోలేదు కాబట్టి బాగుందక్క యూజ్ అవుతుంది అని మీరు అనే మాట నేను ఖచ్చితంగా కొనుక్కుంటాను ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుందండి ఇలా మొత్తం కొట్టాలంటే అసలు ప్రతిది అంటే ప్రతి వస్తువుని మనం దుమ్ము పట్టి ఉండిద్ది రోడ్డు మీద ఇల్లు కదా అందుకని చెప్పేసి వాటి అద్దాలు ఎందుకు పెట్టించుకోలేదంటే అది కొత్త మోడల్ అని చెప్పేసి మేమైతే అలా షెల్పులు మామూలుగా వదిలేసామన్నమాట కొంతమంది అంటే ఎవరింటికి తగ్గట్టు వాళ్ళు పెట్టించుకున్నారు కదా మేమైతే ఎలా పెట్టించుకున్నాం కొంతమంది అయితే వాటికి అంటే అక్కడ డిజైన్ వచ్చేసి అద్దాలు బిగించుకునేటట్టు పెట్టించుకుంటారు మేమైతే జస్ట్ సెల్ఫ్లు అయితే పెట్టించుకున్నాం అనమాట నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మాము ఒక ఐడియాతో అయితే ఇల్లు ఏం కట్టించుకోలేదండి మేము సిద్ధాంతాలు ఎలా గీసాడో సేమ్ అలా కట్టించుకున్నాం సెల్ఫులు అన్ని ఎగలా పెట్టించుకోవాలనేది ఒక ఐడియా కూడా లేదనమాట కట్టేటప్పుడు మనకు అంత అవగాహన కూడా లేదు కట్టేటప్పుడు ఒక్కళ్ళు వచ్చి ఇలా పెట్టించుకుని అలా పెట్టించుకుని చెప్పింది లేదు కానీ కట్టిన తర్వాత అంటే అంత అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ ఇలా పెట్టుచుకుంటే బాగుండేది కదా అక్కడ అలా పెడుచుకుంటే బాగుంటుంది కానీ తర్వాత వచ్చి సలహాలు ఇస్తారండి అసలు కట్టేటప్పుడు ఒక్క సలహా కూడా ఎవరు ఇవ్వరు నిజంగా ఎవరన్నా కొత్తగా కట్టుకునే వాళ్ళు ఉంటే నిజంగా చాలా మంది ఇల్లు చూసి ఒక ఐడియాతోటి కట్టుకోండి మేమైతే ఇల్లు చూడకుండా మా అంటే అమ్మ వాళ్ళ ఇల్లు చూసాం కదా సేమ్ అలా చూసి మేము వజాయింపుకి అయితే ఇల్లు కట్టించుకున్నాం ఇప్పుడైతే ఎవరన్నా కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చాయి బాగా కట్టించుకోండి మళ్ళీ మళ్ళీ కట్టుకునేది కాదు కాబట్టి ఇల్లు నిజంగా నేనైతే అంతే అనుకున్నానండి చూడండి ఇల్లు మొత్తం అయితే మొత్తం అన్ని శిల్పుల్లో అయితే ఒకసారి తో కొట్టాను తర్వాత క్లాత్ పెట్టి తుడిచాను అనమాట మనం ఎంత తో కొట్టినా కూడా ఈ బొమ్మలకి దుమ్ము అనేది లోపల ఉండిద్ది అనమాట ఇరుక్కుని అందుకని క్లాత్ పెట్టి తుడుస్తున్నాను అది పొడికి లేతేనండి మళ్ళీ మీరు తడి క్లాత్ అనుకునేరు పొడి లేతే ఎందుకంటే మళ్ళీ తడిదనుకో అది పాడైపోయింది కదా అందుకని చెప్పేసి పొడి క్లాత్తోనే మొత్తం తుడిసాను అనమాట అలా ఉన్నాయి మొత్తం అక్కడ ఉంటాయి కదా నేను పెట్టిన సెల్ఫ్లో ఉండే బొమ్మలు మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ పెట్టొచ్చేసి నా ఇష్టం అండి ఇది మా హాని బుట్టిన కొత్తలో మేము పెనుగంచి పోలి వెళ్తే ఫస్ట్ టైం మా ఆయన పంపించారనమాట అది అందుకని చెప్పేసి అది పని చేసినా చెప్పిన డెకరేషన్ కోసం ఇంట్లో అయితే ఉంచుకుంటున్నాము బాగుంది కదా ఫస్ట్లో అది బ్యాటరీలు వేసినప్పుడు మనం ఏం మాట్లాడితే అది అనమాట నిజంగా నాకు బాగా నచ్చి కొనుక్కున్నాను పన్నెండేళ్ళు లేదనమాట దాన్ని అలాగే జాగ్రత్తగా దాసి పెట్టుకుంటూ నేనైతే తెచ్చుకున్నాను అనమాట అలాగే శిల్పులు పెట్టుకొని ఎవరైతే కదిలియట్లేదు మా పిల్లోడైతే మామూలుగా అయితే పాడు చేసేవాడు కాకపోతే నేను ఒప్పుకోలేదనమాట దాన్ని కదిలి మాకు అనేసరికి దాన్ని ఏం చేయట్లేదు అనమాట బ్యాటరీ లేస్తే పని చేస్తుందో ఏమో తెలియదు కానీ బ్యాటరీలో అయితే వేయలేదన్నమాట ప్రస్తుతానికి సెల్ఫుల్లో తీసిన బొమ్మలన్నీ నీట్గా తుడిసి అక్కడైతే పెట్టేశాను అన్నీ ఆ కౌంటర్ మీద ఎందుకంటే ఇంకా కింద పెట్టితే మళ్ళీ దుమ్ము పడిద్ది కదా అందుకని చెప్పేసి మైన పెట్టేసి బెడ్రూమ్లో అయితే పెద్దగా ఏమి ఉండదండి మొత్తం పైన భోజన ఉంటే అవన్నీ కొట్టేశాను ఇవి సర్దడానికి ఒక డ్రెస్సింగ్ టేబుల్ మీదే మా వాళ్ళు అంటే పిల్లలు ఉంటారు కదా ఆ పౌడర్ డబ్బాలు అవన్నీ అయితే దాన్ని ఎండ పోస్తాడు అనమాట మా ఓడు సోగం పైన సోగం కింద అయితే పోస్తాడు దాన్ని ఎండ అందుకని చెప్పేసి దాన్ని అయితే క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే బ్రష్ పెట్టి గోడ కూడా దుమ్ అండి అందుకని గోడలకు కూడా దుమ్ముంటది కదా అది కూడా మొత్తం క్లీన్ చేసి తర్వాత అయితే నేను లిక్విడ్ స్ప్రే చేసి బాగా అయితే క్లా పొడికి అత్త తుడిచాను అనమాట మామూలుగా అయితే పేపర్తో కూడా తుడుచుకోవచ్చు పొడికి లేదు తుడిచినా కూడా నీట్గా ఉండిద్ది అంటే జస్ట్ వర్క్ స్ప్రే చేసిందే కాబట్టి నీట్గా ఎక్కడైనా ఇంత మర లేకుండా చాలా బాగా క్లీన్ అద్దాలు అన్నింటికైతే దీంతో స్ప్రే చేసి మొత్తం అయితే తుడిచాను అనమాట అద్దాలు వచ్చేసి మన మెయిన్ డోర్కి పక్కన ఉన్నాయి అలాగే వంట రూమ్లో అన్ని అద్దాలు ఉన్నాయి కదా వాటన్నిటికీ ఇలా ఆ బెడ్రూమ్లో ఒక మిర్రర్ ఉంది ఈ బెడ్రూమ్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది రెండింటికి కూడా సేమ్ అలాగే మొత్తం అన్నమాట నీట్ గా చాలా అంటే చాలా క్లీన్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత అయితే అన్ని తలుపులు ఉంటాయి కదా ఇటు బెడ్రూంలో రెండు తలుపులు ఉంటాయి అలాగే అంటే రెండు బెడ్రూమ్లకి రెండు తలుపులు అలాగే మెయిన్ డోరు అలా ఉన్నాయి కదా అవన్నిటిని మళ్ళీ దుమ్ము ఉంటుంది వాటన్నిటికి కూడా అంటే అన్నిటి డిజైన్లో ఉంటుంది ఆ డిజైన్ మధ్యలో దుమ్ము అయితే ఉండిద్దండి మరి మెయిన్ డోర్కి అయితే ఎక్కువ పట్టిద్ది అనమాట అందుకని చెప్పేసి బ్రష్ తీసుకొని నీట్గా మొత్తం అయితే ఆ ఫ్లవర్లు అన్నిట్లో అయితే ఉండిద్ది అన్నిటికైతే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి కొంతమంది తెలియక నూనెసి రుద్దుతారండి నిజంగా అస్సలు రుద్దకూడదు అలాగా పాడైపోయి అంటే తలుపు అనేది పాడైపోయింది అనమాట మా అమ్మ వాళ్ళు అలా రుద్ది రుద్ది చండాలంగా అయితే అయిపోయింది ఎప్పుడైనా సరే మనం పొడి క్లాత్తోనే మొత్తం తుడుచుకోవాలి ఫస్ట్ అయితే బ్రష్ ఇలాంటి బ్రష్ ఉండిద్ది కదా ఆ బ్రష్ ఒకటి తీసుకొని నీట్గా దుమ్మంతా పోయేటట్టు ఫస్ట్ అయితే క్లీన్ చేయాలన్నమాట తర్వాత పొడి క్లాత్ పెట్టి మొత్తం నీటు తుడవాలి అంతే తప్ప తడి క్లాత్తో కూడా తుడవకూడదండి ఎందుకంటే చక్కగా పాడైపోతాయి మేము తుడుచుకుంటున్నాం కదా అక్క ఏం పాడవట్లేదు అని కొంతమంది అనుకోవచ్చు నిజంగా లేదండి పాడైపోతాయి అంటే మనం తుడిసినప్పుడు అప్పటికప్పుడు బాగుండవచ్చు కానీ తర్వాత వచ్చి పాడైపోయింది అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడైనా తడి క్లాత్ తోటి నూనె వేసి ఇలాంటివి ఇలాంటివైతే ఏం చేయకండి జస్ట్ తో నీట్గా తుడిసి కావాలంటే మళ్ళీ క్లాత్ పెట్టి తుడుచుకోండి పొడి క్లాత్తోనే ఇదంతా నేను క్లీన్ చేసేసరికి నిజంగా రెండు గంటలు పెంచి పట్టిందండి చూడటానికి కొంచెం అనిపిస్తుంది కానీ మీకు వీడియోలో చాలా అంటే చాలా టైం అండి అవన్నీ సెల్పులన్నీ కొట్టి మొత్తం అంటే ఇల్లు కట్టించుకునేటప్పుడు భలే ఉత్సాహంగా కట్టించుకుంటాం కానీ ఇల్లు మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టం అండి అసలుకి ఆ ప్రతి కిటికీలలో కూడా దుమ్ముడిద్ది దాన్ని కూడా మొత్తం క్లీన్ చేయాలి కదా అలా మా ఇంట్లో చాలా కిటికీలు ఉన్నాయి అంటే చాలా అంటే చాలా లేవు అంటే మెయిన్ డోర్ పక్కన కిటికీ ఉంది ఇలా బెడ్రూమ్లో హాల్లో ఉన్నాయి కదా అవన్నీ కూడా బూజు బట్టి ఉంది కాబట్టి మొత్తం క్లీన్ చేసరికి నాకైతే రెండు గంటలైతే పట్టింది అనమాట రెండు గంటల తర్వాత తర్వాత మొత్తం అన్ని తుడిచి అన్నిటిని క్లీన్ చేసి ఇంకా కసు అయితే ఊడుస్తున్నాను అనమాట నీట్గా ఈ చీపురు వచ్చేసి నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో కొనుక్కున్నానండి నిజంగా ఎన్ని సంవత్సరాలు మూడేళ్ళు అయింది అనమాట ఆ చీపురిని నేను రెండో చీపురు కూడా ఇంకా కొనింది లేదు మామూలు చీపురులో నాలుగైదు కొనుక్కునే కంటే ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే నిజంగా చాలా అంటే చాలా ఉపయోగం అండి బాగా పనిచేసిద్ది నేనైతే కొంచెం రేటు ఎక్కువ పోయినా అంటే నేను కాదు మా ఆయన కొంచెం రేటు ఎక్కువైనా కానీ ఎక్కువ రోజులు ఉండేటట్టే తట్టే తీసుకొస్తాడనమాట అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను మీకు ఎవరికైనా ఉపయోగం ఉంటే కొనుక్కోండి అబ్బా నిజంగా నాకైతే ఈ చీపురు బాగా అనమాట ఎన్ని రోజులైందో ఊడిచి ఊడిచి కొత్తది కొనుక్కోవాలని నాకే ఇసుకేస్తుంది అనమాట అది అది తీసేసి కొత్తది కొనుక్కుందామా అనిపిస్తుంది అంత తీసుకొచ్చేటట్టు అలాగే ఉందనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది దాన్ని వైరు వైర్లాగా ఉంటాయి అనమాట కడుక్కోవచ్చు కూడా నీట్గా ఇంకా సోఫాలన్నీ తుడుచుకుంటూ ఊడ్చుకుంటూ మొత్తం అయితే మొత్తం ఇల్లు మొత్తం రెండు బెడ్రూమ్లు హాలు కిచెను బయట మిషన్ రూము మళ్ళీ బయట పక్క మొత్తం ఊడ్చి తుడిసేసరికి నిజంగా నాలుగు అయితే అయింది ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు నాలుగు అవుతుంది అనమాట నేను మొదలు పెట్టుకుంది ఒకటిన్నరకి అలా మొదలు పెట్టుకున్నాను ఇప్పుడు నాలుగైతే అవుతుంది మొత్తం బండలు తుడిచే టయానికి వచ్చేసి నేను మొదలు పెట్టినప్పుడు నారప్పుడు బాగా ఎండగుందండి ఇప్పుడు వచ్చేసి నాలుగు దాటుతుంది కదా ఇంకైతే వర్షం పడేటట్టుగా తాపకోసారి అల్లబడిపోతుంది అనమాట వర్షం పడిద్దేమో అనుకుంటూనే నేను పని అయితే చేసేసుకున్నాను ఎందుకంటే కరెంట్ పోయిద్ది కదా అందుకని చెప్పేసి నేను అనుకున్నట్టే తేపకొసారి సల్లబడిపోతా ఉందనమాట అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని అయితే చేసేసుకున్నాను మొత్తం బండలు అయితే అనమాట నిజంగా రోజు ఈ పనులన్నీ పిల్లలు వెళ్ళాక పెట్టుకుంటానండి అంటే కసుగుడిచి బండలు తుడిసేది లేదంటే ఉదయాన్నే చేయాలంటే నిజంగా చాలా టైం అయితే పట్టిద్ది వాళ్ళ క్యారేజ్ అంటే క్యారేజ్ అవి రెడీ చేయాలి కాబట్టి నేను బండలు తుడిచడానికి నాకు అరగంట గంట పట్టిద్ది అనమాట అందుకని చెప్పేసి నువ్వు ఉదయం ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టుకొని వాళ్ళు వెళ్ళాక పదింటప్పుడు అయితే అనమాట ఇంకా నేను బండలు దుడుతుంటేనే అవుతున్నారు అలా అవుతుంది టైం వచ్చేసి మా పిల్లోడైతే వచ్చాడనమాట స్కూల్ నుంచి మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చాడు వాడైతే తీసుకురాగానే కానీ వాడు డ్యూటీ ఏంటంటే క్యారేజ్ తీసుకెళ్ళి సింకు దగ్గర పెట్టడం అనమాట లేదంటే మళ్ళీ మనకు గుర్తుంటుంది కదా అందుకని చెప్పేసి సింకు దగ్గర అయితే క్యారేజ్ పెట్టి ఇంక వాడు రెడీ అవ్వడానికి అయితే వెళ్ళాడు స్నానం చేయడానికి నేనైతే ఇంక మొత్తం తుడిచాను కదా వాటి మీద అయితే ఇవైతే వేసి అన్ని నీటుగా ఇదిలిచ్చేసి మొత్తాన్ని అయితే వేస్తున్నా దిండ్లు అవన్నీ కవర్లు బాగుసారగా నేను ఒకటి మొదలు పెట్టుకుంటే నాలుగు నరకల్లా పని అంత అయితే అయిపోయిందనమాట ఏం లేదు మన నెలలో ఒకసారి అయితే ఒకరోజు కేటాయించుకొని పని అంతా పూర్తి చేసుకుంటే ఇల్లు అయితే నీట్గా ఉండిద్ది అంతే ఫ్రెండ్స్ అంటే ఇలా నీటుగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అయితే సర్దుకోవాలి పై పైన కొట్టుకోకుండా మొత్తం అయితే భూజులు అయితే నీట్గా ఇలా సెల్ఫులతో సహా మొత్తం నీట్గా తుడుచుకొని పక్కన అయితే పెట్టుకుంటే నెల దాకా మన పని ఉండదనమాట మళ్ళీ ఎటు బూజు పడుతూనే ఉండిద్ది మనం తుడుతూనే ఉంటాం వరకు అయితే ఫస్ట్ అంటే రోజు కసి కుడిచేటప్పుడే మనకి చీపురికి అందిద్దిద్దిద్ది కదా అంతవరకు అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు పైన అంటే స్లాప్ ఉండేది మనకు అందదు కాబట్టి నేనైతే దాన్ని ఇంకా ట్లే అనమాట రోజు ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పంపించి అవన్నీ చేయాలంటే నిజంగా అనమాట అందుకని చెప్పేసి రోజైతే చేయలేము అప్పుడప్పుడు అయితేన ఇలా మొత్తం అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటే మొత్తం అయితే క్లీన్ అయిపోద్ది అనమాట ఇప్పుడైతే మొత్తం అంట్లు దోమేసానమాట వడుగు క్యారేజ్ అయింది తెచ్చుకుంటు కదా ఇంకా అందుకని ఉదయం అంటే టిఫిన్ చేసినవి మధ్యాహ్నం అన్నం కూరలు ఉండి అన్నీ అంటే ఉదయమే చేశానులేండి అన్నీ అన్నం కూరలు అవన్నీ అవన్నీ కూడా మొత్తం అయితే క్లీన్ చేసి కడిగేశాను అనమాట కడిగి సింకు కూడా మొత్తం తుడిచేశాను పనిలో పని గ్యాస్ బండ కూడా తుడిచి ఇంకా అంటే ఆ కౌంటర్ మొత్తం కూడా తుడిచేశాను అనమాట ఇప్పుడు చూస్తే వర్షం పడేటట్టు ఉంది అందుకని చెప్పేసి బట్టలన్నీ తీసుకొచ్చి ఈ మంచం మీద వేసేసి అన్నీ మడతాస్తున్నాను అనమాట నేను మడ మడతేపుడు అంటే వర్షం పడేటట్టు ఉందని చెప్పేసి నేను బట్టలు తెచ్చి మడత వేస్తున్నాను కదా ఈ లోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సన్న సన్నగా అయితే పడుతుంది భలే సౌండ్ వస్తుంది అనమాట ఎడక ఈ వర్షానికి ఈ గాలికి కరెంట్ ఎక్కడ పోయిద్దో ఎక్కడ తీస్తారు అని ఒకటే టెన్షన్ అనమాట మొత్తానికైతే కరెంటు అయితే ఏం తీయలేదు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నేను బట్టలు మడితే వర్షం చూడండి ఎలా పడుతుందో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడైతే అక్కడికైతే తీసుకెళ్తున్నాను అనమాట ఇప్పుడు దాకా లోపల బూజులు అవన్నీ కొడుతున్నాను కదా నేను అందుకని చెప్పేసి మా తమ్ముడు అయితే బయట కూర్చున్నాడు వర్షం పడుతుందని చెప్పేసి లోపలకైతే వచ్చాడు అనమాట బయట మెట్ల మీద డావ పైన తిరుగుతూ ఉన్నాడు అనమాట పిల్లల్ని తీసుకొచ్చి ఈ లోపు వర్షం పడుతున్నాడు వాడు వచ్చాడు వర్షం పడుతుండగానే నాకు అయితే గుర్తొచ్చిందనమాట పైన మొక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్న మొక్కలు అయితే అయిపోయినాయి ఈ వర్షానికి నిజంగా చూడండి వరకెత్తి చనిపోతే భయం వేసి అనమాట వర్షంలో నిజంగా ఎక్కువైనా సరే నీళ్ళు పాడైపోతాయి అలాగే తక్కువైనా పాడైపోతాయి ఏదైనా తగ్గట్టే ఉండాలండి ఎక్కువ ఉన్నా కానీ వరకెత్తుతాయి కదా అందుకని చెప్పేసి పైకి వెళ్ళి తడుస్తూనే మొత్తం అయితే నీళ్ళన్నీ ఉంచేసా అనమాట పక్క ఉంచుతున్నా కానీ మళ్ళీ పడతా ఉంది కదా వర్షం అందుకని చెప్పేసి ఇంక ఏం చేసేది ఏం లేక పైన ఒక పరద అయితే తీసుకొచ్చి కప్పానమాట అంటే గో మన బియ్యం బస్తాలు ఉంటాయి కదా వాటిదైతే కట్ చేసి దాని మీద అయితే కప్పాను వర్షం కొంచెమన్నా ఆగిద్దిలే వాటిని అని చెప్పేసి నిజంగా నాకైతే కొంచెం బాధ వేసిందండి నేను బాగా మొక్కలు మొలిసాయి అనుకోగానే ఇట్లా వర్షం పడతా ఉంది ఉరకెత్తిపోతాయి ఏమో అని చెప్పేసి ప్రస్తుతానికైతే అది కప్పి ఇంటికైతే వచ్చాను మొత్తం అయితే ఇల్లు చూడండి క్లీన్ అయిపోయింది అనమాట ఇల్లు క్లీన్ అయిపోయినాక చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అంటే ఇప్పుడు దాకా పడ్డ అంతా ఇల్లు చూడగానే కష్టం అంతా పోయిందనమాట కొంచెం వర్షం తగ్గింది వెళ్ళి ఆని తీసుకురమ్మంటే మా తమ్ముడు ఆ నిక్కి ఇద్దరు వెళ్ళి పనిని తీసుకొని వస్తూ వస్తూ పునుగులు బజ్జీలు అవి కూడా తీసుకొచ్చుకున్నారనమాట టిఫిన్ అంటే నేను సాయంత్రం పూట ఏం చేయలేదండి అందుకని వాళ్ళు బయట నుంచి అయితే తెచ్చుకున్నారు రోజు చేయాలంటే మనకు కోపకు ఉండాలి కదా అందుకని చెప్పేసి చేయట్లేదు అనమాట వాళ్ళైతే వస్తూ బజ్జీలు అంటే ఉల్లిపాయ బజ్జీ అలాగే బంగాళధం బజ్జీలు ఉంటాయి కదా బంగాళధం బజ్జీలు చిన్న చిన్న పునుగులు అయితే తీసుకొచ్చుకున్నారనమాట నేను ఆ బంగాళం బజ్జీలు మామూలు బజ్జీలు అయితే పెద్ద తినండి పునుగులు అయితే కొంచెం ఇష్టంగా తింటాను నేను బయట తీసుకున్నా కూడా తీసుకుంటాను అనమాట బాగుంటాయి అవైతే ఇంకా హనీ కూడా స్కూల్ నుంచి వచ్చిందనమాట ఇవి ఎందుకు సర్దలేదంటే ఇంకా స్నానం చేసి సర్దుదాంలే అని చెప్పేసి వాటిని అయితే ఇంకా అలాగే అనమాట మా వాడికి టిఫిన్లో కన్నిటికన్నా కూడా వాటికి చట్నీ అంటే బాగా ఇష్టం అనమాట చట్నీ జస్ట్ మనం అద్దుకొని తింటాం కానీ వాడు అలా కాదండి ముంచుకొని తింటాడు అనమాట చట్నీ ఎక్కువ తింటాడు వాడు ఇంకా నేను కూడా టేస్ట్ వద్దామని చెప్పేసి పునుగులు అయితే అనమాట అంటే స్నానం చేసి వచ్చి తిందాం అనుకోని కూడా సర్లే వేడి తగ్గిపోతే తినబుద్ది కాదని చెప్పేసి తినేసాను అనమాట తిన్నాకెళ్ళి స్నానం చేసి వచ్చాను బంగాళదం అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నాకు వద్దని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాను ఇంకా స్నానం చేసి వచ్చి అవన్నీ సర్దాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పేపర్లు అయితే తీసుకున్నాను అటు అయితే ఫస్ట్లో పేపర్ లేదండి మామూలుగానే పెట్టేశాను అప్పుడు ఏమైందంటే ఆ దుమ్ముండిది కదా దుమ్ము దాని ఎండా పేరకపోయి మనం ఎంత తుడిచినా కూడా అంతకుపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు పేపర్లు వేసామనుకో పేపర్ పైన దుమ్ముండిద్ది అడుగునైతే ఎలా ఉండిద్దో సెల్ఫ్ సేమ్ అలాగే ఉండిద్ది అనమాట అందుకని చెప్పేసి మనకి పని కూడా కొంచెం ఈజీగా తేలిగ్గా ఉండిద్ది అందుకని చెప్పేసి నేనైతే పేపర్లో అయితే వేసాను అనమాట వాటికి తగ్గట్టు మా ఓడైతే కట్ ఇస్తున్నాడు అనమాట వాడే ఇక్కడైతే మా ఫ్యామిలీ ఫోటో అయితే పెట్టుకుంటున్నాను నేను అక్కడ ముందు పక్క అయితే ఇది నా కూతురు చిన్నప్పుడు అనమాట నా కూతురు నేను అంటే అమ్మాయి మూడు నెలల పిల్లప్పుడు అయితే తీర్చుకున్నాను అనమాట ఆ ఫోటోని అది గుర్తుగా అలాగే ఉంది దాన్ని అయితే ఎదురుగా అయితే పెట్టుకున్నాను అనమాట ఆ ఫ్రేమ్ వచ్చేసి మా ఆయనకి టీచర్స్ డే సందర్భంగా పిల్లలు అయితే ఇచ్చారనమాట గిఫ్ట్ స్కూల్లో అందుకని చెప్పేసి ఆ ఫుటో దాంట్లో పెట్టి నేనైతే పైన అయితే పెట్టాను గుర్తుగా అదే ఉండిద్దని చెప్పేసి తర్వాత మిగతా పూట అంటే మా ఆయన పుట్ట అవన్నీ పెట్టి అక్కడ పెట్టాను అనమాట ఈ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా చెడు వినకు చెడు చూడకు అవన్నీ అవైతే నేను తిరుపతిలో కొనుక్కున్నానండి నూట యాభై రూపాయలకైతే వచ్చినాయి నాకైతే బాగా నచ్చినాయి చిన్న చిన్నగా బాగున్నాయి అనమాట అందుకని చెప్పేసి అవి అయితే కొనుక్కున్నాను చూడండి నేను ఇవన్నీ సరుతుంటే నా కొడుకు నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి వాడైతే మొత్తం అయితే వాడు కూడా హెల్ప్ చేశాడనమాట అన్నిటికీ పేపర్లు వేసి ఇవన్నీ సర్దడంలో వాడు ఇవన్నీ అయితే అక్కడ పెట్టించుకున్నాడనమాట వాడు సాధించినా అంటే క్లాస్ ఫస్ట్ వచ్చినా క్లాస్ సెకండ్ వచ్చినా లేదంటే గేమ్స్లో ఫస్ట్ వచ్చినా వాళ్ళకి ఇస్తారు కదా గిఫ్ట్లు అవి అయితే మెడల్స్ అయితే అక్కడ పెట్టుకున్నా అనమాట ఎదురుగా గోల్డ్ మెడల్ అలాంటివి అయితేనేమో గోడ తల్లించుకుండు సరేలే లేని చెప్పేసి అవన్నీ అక్కడ పెట్టి ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నానండి ఇంకా నైట్ పూట కదా ఉదయం చేసినా కూర ఏమి లేదండి అందుకని చెప్పేసి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టాను ఫస్ట్ అయితే ఉడకబెట్టాను ఎందుకంటే ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు అని చెప్పేసి అడిగితే వాళ్ళు పులుసు కన్నా కూడా కారమే ఎక్కువ చేయమన్నారు అనమాట అందుకని చెప్పేసి వెల్లుపాయి ఉల్లిగడ్డ కారమే చేద్దామని చెప్పేసి కోడిగుడ్లు అయితే పొట్టు అయితే ఉలుతున్నాను బాగా ఉడికితే పొట్టు అనేది బాగా వస్తుందండి పెంకు అనేది మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ కళ్ళు ఉప్పు కానీ వేసామంటే ఉడికాక గుడ్డు ఎక్కడైనా ఇంత కూడా నెర్ర లేకుండా అంటే కొంచెం కూడా చిదురు లేకుండా నీట్గా అయితే వస్తుంది పెంకు ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను అనమాట ఇవి రెండు వేసి కొంచెం కారం అంటే మన ఫ్లేవర్ తగ్గట్టు కారం కూడా వేసుకొని కావాలంటే మీరు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి నేను ఒకేసారి దాంట్లో వేద్దామని అని చెప్పేసి నేనైతే ఉప్పు వేయట్లేదు బాగా మిక్సీ పట్టాక ఇప్పుడైతే మనం కోడిగుడ్లు కూడా కొంచెం ఇలా అంటే డైరెక్ట్ నూనెలో వేస్తే పగిలిపోతాయి కదా అలా కాకుండా కొంచెం ఇలా ఘాట్లు పెట్టిన ఆలు పక్కన కొంచెం ఆయిల్ వేసి బాండీలో వేసుకొని కొంచెం ద్వారగా ఏగనిచ్చుకోవాలండి మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసామంటే పేలుతాయి అనమాట పేలి అని నూనె మోకాను పడి ఆ రిస్క్ ఎందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ వేసి కావాలంటే ఉప్పు పసుపు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను అవన్నీ వేయట్లేదు ఎందుకంటే మీరు నేను కూరలో వేసుకోవడానికి కాబట్టి విడిగా మనం ఉప్పు కారం వేసుకొని ఇలా కాస్త వేపుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు అదే ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి తిరమాత గింజలు వేసి అవి కొంచెం మగ్గినాక ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను నేను అంటే ఆల్రెడీ ఉల్లిపేస్టే కదా వేస్తుంది మళ్ళీ ఉల్లిపాయలు కూడా ఎందుకు అనుకోవచ్చు కాకపోతే గ్రేవీ కోసం చాలా అంటే చాలా బాగుంటుందని తర్వాత తాలింపు అంతా మగ్గినాక అంటే ఉల్లిపాయలు మగ్గినాక ఈ ఉల్లిపాయల పేస్ట్ ఉండేది ఇది ఆల్రెడీ మనం మిక్సీ పట్టింది అది కూడా వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కోడిగుడ్లు వేసి కాసేపు ఆ ఉప్పు కారం అంతా పట్టేటట్టు అంటే ఆ గ్రేవీ అంతా ఇటు పట్టేటట్టు బాగా కలదిప్పుకొని తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఆపుకొని వేడి వేడి అన్నంలో గానీ మామూలు అన్నంలోనే తినొచ్చండి కాకపోతే నేను అప్పుడే కాబట్టి అన్నం వండింది రెండు వేడిగానే ఉన్నాయి ఇంకా ఆ కారం కలుపుకొని ఆ కారంలో కొంచెం ఈ కోడిగుడ్డు మొక్క కలుపుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్దండి ఒక ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు అయితే తింటారు అంత టేస్ట్ అయితే ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి అబ్బా అంటే కోడిగుడ్ల కారం ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాగైతే బాగా ఇష్టపడతారు ఇంకా ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్